హరి ఓం తత్సత్ సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆశ్లేష గారు. నమస్తే అండి అజయ్ గారు. అదే ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి ఇంటర్నెట్ ని ఒక కాంట్రవర్సీ అనేది కుదిపేస్తుంది సార్. శ్రావణ భార్గవి సింగర్ ది ఆవిడ. అవునండి చెప్పండి. ఆమె ఒక పాట రిలీజ్ చేసింది, అన్నమాచార్య కీర్తన. ఆ అన్నమాచార్య మామూలుగా ఆమె సింగర్ కదా, ఆమె ఛానల్ లేదా పాటలు పెట్టుకుంటూ ఉంటుంది. కానీ ఈ పాటకు వచ్చేసరికి కీర్తనేమో అన్నమాచార్య కీర్తన. కీర్తనలో ఏమీ లేవు కాంట్రవర్సీ. ఓకే, కానీ ఆ కీర్తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఆమెకి సంబంధించిన కొన్ని వీడియో ఫుటేజ్లు ఉన్నాయి. ఓకే ఓకే. ఆ వీడియో ఫుటేజ్లు ఎలా ఉన్నాయంటే చాలా అభ్యంతరకరంగా. ఆ కీర్తన అనేది యాక్చువల్ గా అన్నమాచార్యులు అమ్మవారిని కీర్తిస్తూ, అమ్మవారి సౌందర్యాన్ని కీర్తిస్తూ ఆయన ఒక కీర్తన రాశారు. అవునండి. ఇప్పుడు ఆ కీర్తనలో లిరిక్స్ ఈమె కొట్టేసి, ఒక 2 లిరిక్స్, ఆ సౌందర్యం అంతా ఈమెదైనట్టుగా ఈమె బిల్డప్లు ఇచ్చి ఈమె అందం అంతా ఆరబోస్తుంది. ఓకే, ఇంతకీ ఆ కీర్తన ఏంటండి? ఆ కీర్తన అదే అదే ఒక పరి అది కరహరప్రియ రాగంలో ఉంటదండి. చాలా మంచి కీర్తన, దాంట్లో ఒక అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఉంటది అన్నమాట. చాలా మంచి కీర్తన అది. ఒక పరి కొక పరి రమై, ఒక పరి కొక పరి వయ్యారమై అని ఉంటుంది. చాలా బాగుంటదండి. దాంట్లో ఒక ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఆ కీర్తనలో ఈ స్వామి వారి ఏమో నల్లగా ఉంటారు. జగదేకపతి మేన చిందిన కర్పూర ధూళి దిగి కొని నలు వంక చిందగాను మొగి చంద్రముఖి ఉరమున మెరిసేగాన పొగరు వెన్నెల దిగదోసినట్లుండే ఒక పరి ఒక పరి వయ్యారమై అని ఒక అద్భుతమైన, అంటే స్వామి వారి మీద వేసేటువంటి కర్పూరం ఆవిడ మీద, ఆవిడ ఉరం మీద పడి అసలు మొత్తం వెలుగుతూ ఎంతో ప్రకాశంగా వెలుగుతుంది అనేసి ఉంటుంది ఫస్ట్ చరణంలో. లాస్ట్ చరణంలోనేమో మెరుపు మేఘము గుడి మెరసినట్లుండే అని ఉంటది. అంటే అమ్మవారి, స్వామివారు ఏమో నల్లగా ఉంటారు, అమ్మవారు ఏమో తెల్లగా ఉంటారు. వాళ్ళిద్దరూ ఓ చోట ఉంటే ఎట్లా ఉన్నాయా అంటే, మెరుపు మేఘం, మేఘాలు నల్లగా ఉంటాయి, మెరుపేమో తెల్లగా అనేటువంటి ఎక్స్ప్రెషన్ తో రాశాడు ఆయన అన్నమాచార్యులు. అవును సార్. ఇప్పుడు ఇందులో మీరు ఆమె వాడుకున్న చరణం ఏంటంటే ఫస్ట్ ఇదే ఒక పరి వయ్యారమ అని ఉంది కదా. ఒక పరి ముల్లచినట్లుండే అని ఉంటది అనమాట. అవునవును. ఆమె ఏం చేస్తుంది అంటే ఈ ఒక పరి వయ్యారమ వరకు కట్ చేసి పెట్టుకొని ఆమె పాడి అక్కడ ఈ మంచం మీద పడుకొని ఈ అటు ఇటు దొల్లాడి కాళ్ళు పైకెత్తి చేతులు చాపి చూపించిన తర్వాత ఆయన అక్కడ కొన్ని జంతికలు పెట్టుకున్నాయి దీని. ఆ తర్వాత ఆమె అట్టుంగి ఇట్టుంగి ముడి చూపించి ఇటు చేసి అట్టు చేసి ఆమె వయ్యారు అంతా వలకపోసే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు ఇలా స్వామివారు ఎంతో అన్నమాచార్యులు అంటే అసలు ఆయన సాక్షాత్ నందకమే ఆయన రూపంలో వచ్చి మనందరికి పాటలు, స్వామివారి మీద పాటలు రాశారని చెప్తుంటారు. మనకి ఒక ఒక ఇది పురాణ అంటే మనకి మన చరిత్ర అట్లా ఉంది, తెలుగు చరిత్ర. అవును సార్. అదే అదే అది ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేనున్నాను, నా వయ్యారు నేను వలకపోసుకోవాలంటే నా పాట నేను రాసుకోవాలి, నన్ను నేను పొగుడుకోవాలి, లేదంటే డబ్బులు ఇచ్చి ఎవరు చేతను రాపించుకొని పొగుడుకోవాలి. అవును అవునండి. అంతే పెట్టుకోవడం అంతేగాని ఇప్పుడు అన్నమాచార్యులు ఆ కీర్తనలో ఎవరిని పొగడతా రాశారు, ఎవరిని స్తుతిస్తా రాశారు, వాళ్ళకే ఆ పాట పాడాలి. ఇప్పుడు నేను అన్నమాచార్యుల కీర్తన పాడితే నేను అక్కడ వీడియో ఫుటేజ్ లో అన్నమాచార్యులు ఎవరిని కీర్తించారు, అమ్మవారిని కీర్తించారు, అమ్మవారిని చూపించాలి. అవును. అంతేగాని నేను నా వీడియో పెట్టుకుంటాను, నేను ముడ్డు వంగి ముడ్డు చూపిస్తాను, నది కాళ్ళు చూపిస్తాను అంటే ఎలా ఉంది సార్? అది
దరిద్రంగా ఉంటుందండి. ఇదే కాదు సార్, మన దాంట్లో ఇంకా మన తెలుగు సినిమా పరిశ్రమంలో ఉన్నటువంటి చాలా మంది వెధవలు డైరెక్టర్స్ చాలా మంది కూడా మన తేరాస్వామి కీర్తనలు కానివ్వండి, అన్నమాచారి కీర్తనలు కానివ్వండి, పురంధరదాస్ కీర్తనలు కానివ్వండి, నారాయణ తీర్థుల కీర్తనలు కానివ్వండి, ఎన్నిటికో వక్ర భాష్యాలు వక్రం చేశారు సార్. చాలా చాలా మంది పల్లవులు తీసుకొని మిగతా చరణాలన్నీ బాపు గారు పెళ్లి పుస్తకం అని ఒక సినిమా ఉంటుంది నాకు తెలిసి, పెళ్లి పుస్తకం మరి ఇంకొక సినిమా ఏదో ఉంటుంది అది వీడండి, ఆమని అని రాజేంద్ర ప్రసాద్ ఉంటారు సార్ ఒకటి పెళ్లి పుస్తకం. ఆ పెళ్లి పుస్తకం కాదు, పెళ్లి పుస్తకంలో దివ్యవాణి, దివ్యవాణి ఈ పాట ఉంటుంది, సొగసు చూడ తరమా అని ఒక పాట ఉంటుంది, చూడ తరమా అని ఒక పాట ఉంటుంది నీ, అది త్యాగస్వామి కీర్తన. అసలు ఆ పాటని ఎంత భ్రష్ట పట్టించారంటే, ఆ భ్రష్టు పట్టించిన వాళ్ళు కూడా బాపు గారండి, నేను వేరే వాళ్ళు అయితే పెద్ద పట్టించుకునేవాడిని కాదు, బాపు గారు అనమాట. అసలు నిఘనిఘ దాంట్లో నిఘ నిఘమను సుఖ పోల యుగము చే మెరయుమోము సొగసు చూడతరమ అమరాతిక పద్రయుగము అభయ ప్రద కరయుగము అమరాచిత పదయుగము అభయ ప్రద కరయుగము కమనీయ తను నిందిత కామ కామరి భునుతని సొగసు చూడతరమ. ఇది త్యాగరాజ స్వామి కీర్తన అండి యాక్చువల్ గా. అది దాన్ని శ్రీరామచంద్రుడి మీద ఎంత అద్భుతంగా రాశాడంటే అసలు ఆయన నిజంగా మనస్సు పరవశించిపోద్ది. ఆ పాటని తీసుకొచ్చి ఈ పోరంబోకు ఆమని మీద, ఈ రాజేంద్ర ప్రసాద్ మీద రాసి ఒక మంచి పని చేశాడండి. ఏ చరణాలు పెట్టకుండా చరణాలు మార్చి రాశాడు, అదొక సంతోషం మనకి. ఇట్లాగా ఆయన కొంచెం సెన్స్ ఉంది, ఆయనకి బాపు గారికి సెన్స్ ఉంది కాబట్టి చరణాలను కొద్దిగా మార్పిచ్చేసి శృంగార భరితంగా చిత్రంలో చిత్రీకరించుకున్నాడు ఆయన. అవును సార్, ఇప్పుడు దానికి దీని గురించి అసలు ఆ పాటలకి ఈ దరిద్రం అనేది మన చలనచిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు. తర్వాత ఈ శ్రావణ భార్గవి అనే ఆవిడ, ఆవిడ షీజ్ ఎ బ్రాహ్మిన్, ఆవిడ కన్నడ సంగీతంలో చాలా బాగా కృషి చేసినటువంటి వ్యక్తి. తర్వాత టీవీ షోస్ లో గాయని మణిగా చాలా వాటిల్లో ఈవిడ ప్రఖ్యాతమైనటువంటి మహిళ, ఒక సెలబ్రిటీ. ఈవిడ ఇట్లా చేయటం అనేది అంత సంస్కార భరితంగా లేదేమో అనిపిస్తుంది నాకు. ఆమె ఆల్రెడీ అన్నమయ్య ట్రస్ట్ లో అన్నమాచారి వంశం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వంశం వాళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి ఆమెతో అడిగారు ఈ విషయం. ఈమె ఏం చెప్పింది, నేను కూడా బ్రాహ్మణ కులాన్ని చెందిందని నన్ను అడిగేదానికి లేదు. అదేంటండి, తర్వాత నేను కూడా భక్తిగానే కీర్తన నేర్చుకున్నాను. స్వామివారి కీర్తన చాలా మంది కూచిపూడి నాట్య రీతిలో, భరతనాట్య రీతిలో ఇలాగా ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. నువ్వు కూడా అలా దాక్షిణ్యం ప్రదర్శించుకో, తప్పేం లేదు. కానీ నువ్వు బెడ్ మీద పడుకొని రెండు కాళ్ళు పైకెత్తి ఊపుకుంటా జంతికలు తింటావు అంటే అది కరెక్ట్ కాదు కదా, అసలు చేయకూడదు కదా. అది స్వామివారికి అది అవమానం, అది అన్నమాచారికి అవమానం. అసలు నువ్వు వెంకటేశ్వర స్వామిని అవమానిస్తున్నావు నువ్వు. నిజం సార్, మంచి మాట చెప్పారు. అలాగే అడిగితే ఫస్ట్ ఈ మాట చెప్పింది, తర్వాత నేను కూడా భక్తిగానే నేర్చుకున్నాను, భక్తిగానే పాడానని చెప్పింది. ఇప్పుడు ఇప్పుడు పాట వింటే రాగయుక్తంగా భక్తిగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి, పాట బానే ఉంది, పాటని విమర్శించలా, విజువల్స్ నే కదా వాళ్ళు అడిగింది. ఆ విజువల్స్ గురించి మాట్లాడాల. తర్వాత ఆ మాట విజువల్స్ దరిద్రంగా తీసేయమ్మా అనేసి వాళ్ళు చెప్పారు సార్. ఆమె ఇచ్చిన సమాధానంలో, నేను ఒక బ్రాహ్మణ కులానికి చెందిన దాన్ని, మీరు దాన్ని అడగారు. అన్నమాచార్యులే ఇది కుల వ్యవస్థను ఖండించాడు ఆయన. తందనానా ఈ తందనానా పురే, ఆయన కూడా బ్రాహ్మణుడే, నందవరికి బ్రాహ్మణుడు ఆయన కూడా. అవును, ఆయన చెప్పిన ఆన్సర్లో ఈ మూడు పాయింట్లు, నేను బ్రాహ్మణ కులం, రెండోది నేను భక్తిగా పాట పాడాను, మూడోది భక్తిగా యాక్ట్ చేశాను. కాదు కాదు, మూడోది వింటే ఆశ్చర్యపోతారు. మీ యొక్క మీకు సరైన దృష్టి లేదు, మీరు ఆ వీడియోలో నా కాళ్ళు అవి చూసి మీకు శృంగారపరమైన భావనలు వస్తున్నాయి, మీకు సరైన దృష్టి లేకపోతే నేనేం చేశాను, ఇది వీడియో ప్రొడక్షన్ చేసేదానికి చాలా ఖర్చు అయింది, వీడియో తీసేయమంటే ఎలా, నేను తీసేయను, దాని మీద డబ్బులు వస్తాయి, అంత ఖర్చు పెడితే మరి ఇప్పుడు నేనెందుకు తీసేయాలి, వీడియో నేను తీసేయను అని.
ఎవరు కకృతిలో కమండలో అని అది ఒక 2-3 నిమిషాలు వీడియో సార్, దానికంటే ఆమె చాలా ఖర్చు పెట్టిందంట. విషయం అర్థం కావట్లేదు అమ్మా, నువ్వు 3 నిమిషాలు వీడియోకి 3 లక్షలు ఖర్చు పెట్టి ఉండొచ్చు కానీ నీకు 30 లక్షలు లాస్ జరుగుతుంది తీసేయకపోతే. అవును, కొంచెం నువ్వు నీ వ్యాపారాత్మక దృష్టితో చూసినా కూడా నువ్వు తీసేయటం ఉత్తమం నీకు. అవును సార్, వీళ్ళకి వీళ్ళని మనం తీవ్రంగా ఖండించాలండి ఇలాంటి వాళ్ళని. ఇప్పుడు ఈవిడ ఇట్లా పెట్టుకుంది, రేపు ఇంకొక ఆవిడ ఇంకొక రకంగా పెట్టుకొని చేస్తుంది, అన్నమాచారి కీర్తన కానీ తేరా స్వామి కీర్తన చేస్తారు కదా సార్, భజగోవిందం భజగోవిందం అని ఒక దాన్ని మన రాముడు వాళ్ళ గ్యాంగ్ బాగా తీవ్రంగా ఖండిస్తే తీసేశారు లేండి. కానీ అది అంటే నేను చెప్పేది అలా చేశారు కదా, చేస్తారు సార్, వీళ్ళ పని అదే సార్ నేను చెప్తున్నా కదా వీళ్ళకి. వీళ్ళకి నువ్వు అసలు వీళ్ళకి ముందు సాహిత్య విలువలు గాని సాంప్రదాయం గాని హైందవ దేవుళ్ళ మీద భక్తి గాని ఉన్నట్టు నటిస్తుంటారు, వాళ్ళ వ్యాపారం కోసం ఇవన్నీ చేస్తుంటారు. ఉండదండి అసలు అసలు ఇప్పుడు ఇప్పుడు నేను ఉన్నాను సార్, నాకు ఈ కీర్తన వినంగానే నాకు ఒక భక్తి భావం వస్తుంది కానీ దీన్ని ఇట్లా మార్చి ఇట్లా తీద్దాం అంటే భక్తి దాంట్లో భక్తి అనేది లేదు అసలు వీళ్ళకి. భక్తి ఉంటే నువ్వు ఇప్పుడు అన్నమాచార్యులు రాసినటువంటి అనేకమైన శృంగార కీర్తనల్లో ఆయన భగవంతుడిని అమ్మవారిని ఊహించుకొని ఆయన రాసుకున్నాడు, మనం ఆ దృష్టితోనే చూడాలి. కానీ నువ్వు నీ హస్బెండ్ ని ఆ ప్లేస్ లో పెట్టి నేను దానికి తైతక్కలాడతానంటే ఎక్కడ కుదిరింది, కుదరదు కదా. దీంట్లో ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు ఈ విషయం గురించి టీవీ ఛానల్స్ ఎత్తుకున్నాయి, మంచి టీఆర్పీ రేటింగ్లు వస్తాయని బాగా కంట్రోల్ చేశారు. చేసిన తర్వాత ఆమె ఒక రెస్పాన్స్ ఇచ్చింది, ఆ రెస్పాన్స్ లో చెప్పింది అది ఇంకా మండింది. ఏంటంటే ఆ రెస్పాన్స్ లో ఏంటంటే, ఇప్పుడు అన్నమాచార్యులే అమ్మవారిని ఇలా శృంగార పరంగా వర్ణించాడు, ఇప్పుడు నేను అలాగే వీడియోలో నేను చూపిస్తే తప్పేంటి, అన్నమాచార్యులే తప్పు అప్పుడు, అసలు మన దేవుడే తప్పు. అసలు మీ దృష్టే బాగలేదు, మీ దృష్టి అంతా మీరు ఒక స్త్రీని చూస్తే మీరు ఒక శృంగారంగా చూస్తున్నారు, మీ దృష్టే బాగలేదని మనల్ని తప్పడుతుంది. మీరు చెప్పింది వింటుంటే నాకు కోపం వస్తుంది, జాలి వస్తుంది ఆవిడ తెలివితేటల మీద నిజంగా నాకు. ఇప్పుడు ఇప్పుడు ఆయన అన్నమాచార్యులు అంటే సాక్షాత్తు అమ్మవారే ఆయనకి అన్నం తినిపించారండి, పాయసం తినిపించింది ఆవిడకి. కనీసం అన్నమయ్య చరిత్ర చదువుకోని సినిమా చూసినా నీకు అర్థమైంది కదా మా తల్లి, ఆయన చెప్పులేసుకుని వస్తుంటే నువ్వు ఈ మహిమాన్వితమైనటువంటి వెంకటాచలం మీదకి పాదరక్షకులతో వస్తావా అనేసి ఆ చెప్పులు తీయించి ఆయన కొంత దూరం నడిచి అలసిపోతే స్వామివారు లడ్డు పెడుతుంది కదా. అవును సార్, అవును. మరి అలాంటి అలాంటి తల్లితో ఆయన తల్లితో సమానంగా తల్లి ఆవిడ, అందరికి జగత్తుకి తల్లి అమ్మవారు అంటే, అలాంటి ఆయన అలాంటి దృష్టితో రాస్తాడని అనటమే నువ్వు ఫస్ట్ చేసే పెద్ద తప్పు అసలు. అవును, అలాగే ఇప్పుడు అసలు అన్నమాచార్యులకే ఇలాంటి శృంగార కవితలు రాయడం ఆయన్ని ప్రశ్నిస్తుంది చివరికి. అదే ఆయన ఆయనలో ఆయన తల్లి తండ్రి అనే భావం ఉంది, శృంగార భావం లేదు ఆయనలో. తర్వాత ఇంకొక ఇన్స్టాగ్రామ్ లో ఇంకొక పోస్ట్ కూడా పెట్టింది, ఏంటంటే ఏ మంచో చెడో గానీ నా యూట్యూబ్ ఛానల్ నా సోషల్ మీడియా అకౌంట్స్ దూసుకోబోతున్నాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తున్నాయి, సబ్స్క్రైబర్లు పెరిగిపోతున్నారు, ఏదైతే వీడియో మాత్రం తీసేది లేదు, దీనివల్ల నాకు మంచి పబ్లిక్ ఇమేజ్ సెలబ్రిటీ అయిపోయేలా ఉన్నాను, డబ్బులు కూడా బాగా దండిగా వస్తున్నాయని ఇంకో మెసేజ్ కూడా పెట్టింది. తెలుగులో 2 సామెతలు ఉన్నాయి సార్, సిగ్గిడిస్తే రాజభోగం అని ఒక సామెత, ఇడికేసింది వీధికి పెద్ద అని 2 సామెతలు ఉన్నాయి. అవి 2 బాగా కరెక్ట్ గా అప్లై అవుతాయి ఇవాడికి ఈ సందర్భంలో. అవును, ఇప్పుడు సిగ్గిడిచ్చిన వాళ్ళకి నాకు యూసే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తాం చెప్పండి సార్. నిజేస్తా మళ్ళీ స్వచ్ఛమైన బ్రాహ్మణ కులంలో పుట్టావని చెప్తున్నావు, నీకు ఆ బ్రాహ్మణ సంస్కారం ఎక్కడ పోయింది నీ మొహానికి? నీ తల్లిదండ్రులు ఇది వీడియో చూస్తే అసహించుకొని తూ అని ఉమ్మేస్తారు నీ మొహాన. దరిద్రం ఉండాలని తిడతారు, నిన్ను తిడతారు, ఖచ్చితంగా తిట్టాలి, తిడతారు. సంస్కృతి సాంప్రదాయాన్ని మంట కలిపే దుష్టురాలా అని తిడతారు నిన్ను. అవును, కనీసం వాళ్ళ భర్త గాని వాళ్ళ అత్తమామలు గాని ఈవిడ మీద యాక్షన్ తీసుకొని ఆ వీడియోని తొలగించేటట్లన్నా చూడాలి కనీసం.
వీళ్ళు ఎప్పుడో ఇట్లాగా ఇట్లా బరి తెగించి వీడియోలు పెట్టారంటే ఇంకా వాళ్ళని ఎంట్రు కింద తీసేస్తారని మనం విడిగా చెప్పాలి. అదే చెప్పాడు నీకు రెండు సామెతలు, మొండికేసిన దాన్ని మొగుడు ఏం చేస్తాడు, రత్తుకెక్కిన దాన్ని రాజు ఏం చేస్తాడని ఇంకో సామెత కూడా ఉంది. ఇట్లాగా రత్తుకెక్కిన వాళ్ళని ఎవడేం చేస్తాడండి. అందులో మనలాంటి వాళ్ళ ఇలాంటి మంచి మాటలు వాళ్ళకి చెవికెక్కుతాయా? అసలు ఎక్కువ మాట్లాడితే ఇంకా ఇంకా తర్వాత ఇంకొక పాయింట్ తీసుకొస్తారు సార్. ఏంటంట? ఫెమినిజం, స్త్రీవాదం. ఏ స్త్రీలు బయటకు వచ్చి వీడియోలు పెట్టుకుంటే విమర్శిస్తావా, స్త్రీలను విమర్శిస్తావా అని మళ్ళీ మహిళా సంఘాలు వస్తాయి బయటికి. ఇంకా ఏం వద్దులే, ఇంక ఏమనాలో వీళ్ళు నాకు అది అర్థం కావట్లేదండి. కానీ వీళ్ళ సంస్కారానికి వీళ్ళని వదిలేయాలి. కానీ దీన్ని ఒక మన ఛానల్ ద్వారా ఇలాంటి కళాకారుల్ని తర్వాత ఇలా చెత్తని తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళ పర్సనల్ దానికి అన్నమాచారి కీర్తనల్ని త్యాగరాజస్వామి కీర్తనలు భ్రష్టు పట్టించే వాళ్ళకి మాత్రం చెప్పిడిచి కొట్టాలి. ప్రతి ఒక్క హిందూ అనేవాడు ఇలాంటి బహిరంగంగా ఖండించాలి. తర్వాత వాళ్ళకి తగినట్లుగా బుద్ధి చెప్పాలి మనం. అవును సార్, ఇది ఇది ఒక దోపిడీ, ఇది మామూలు దోపిడీ కాదు. ఇది ఇది ఎప్పటి నుంచో ఉంది సార్. ఇది ఒక ఒక ప్రముఖ వ్యక్తుల్ని వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడి రేటింగ్ పెంచుకోవడం, అది కాదు నేను చెప్పేది, మన సాహిత్యాన్ని దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు అన్నమాచారి ఆయన ఒక కీర్తన రాసేదానికి ఆయన ఎంతో పరిశోధన చేసి ఎంతో భక్తితో ఎంతో కష్టపడి రాశాడు. అవునండి. ఇప్పుడు ఒక పాట నువ్వు ఒక వీడియోలో ఒక పాట పెట్టుకో నీ ఛానల్లో, నువ్వు కూడా రాయి, కష్టపడి పెట్టుకో, నీ గురించి ఇంకా బ్రహ్మాండంగా రాసుకో. నువ్వు అంటావు ఊహు అంటావు అనే పాటకి పెట్టుకొని నేను డాన్స్ చేయి, మాకేం నొప్పి? అవును మాకేం లేదు, మాకేం నొప్పి ఏం లేదు. నీకు నువ్వు అన్నమాచారి కీర్తనని భ్రష్టు పట్టిస్తున్నావనే మా ఆవేదన అంతా కూడా. ఇప్పుడు ఇదే పనులు అందరూ చేస్తున్నారు సార్. ఇంకా ఇప్పుడు క్రైస్తవులు కూడా ఇటువంటి మంచి మంచి కీర్తనలు తీసుకొచ్చి జస్ట్ పేరు మార్చేసి వాళ్ళ దేవుడికి పెట్టుకుంటున్నారు. అవును, వాడెవడో అదే ఈ చూపి కాపీ కొట్టేది సార్. నేను ఒకటి ఏంటి క్రీస్తు ప్రార్థన వేసి గంగా తరంగ రమణీయ జటా కళాపోరంతర విభూషిత వామ భాగం అనే దాన్ని వాడు యేసుకు పెట్టేశాడు సార్. దరిద్రుడు వాడెవడో కానీ. అవును సార్, ఇప్పుడు మనకి తెలియడం లేదు కానీ ఇది చిన్న దోపిడీ కాదు. ఏదోండి అవి అవి, ఎందుకంటే అర్జునుల్ని కొన్ని లక్ష కొన్ని వందల సంవత్సరాల నుంచి మనకి అర్జును అలవాటు అయిపోయింది కదా, దాన్ని ఈజీగా చొచ్చుకుపోయింది అనమాట అది. అందుకని వాళ్ళు అర్జునుల్ని పట్టుకొని వాటిల్లో ఈ పీసు గాడికి తర్వాత మిగతా వీళ్ళమ్మే యహోవాకి వీళ్ళకి అన్వయిస్తున్నారు అనమాట. నిజం, ఈ దోపిడీ అనేది చిన్న దోపిడీ కాదు, క్రైస్తవ మతం అనేది ఇలా సంస్కృతుల్ని దోపిడీ చేసుకుంటా వచ్చింది. ఇప్పుడు ఆది కాండం నైజమే, వాళ్ళ మత సిద్ధాంతమే అది సార్. అక్కడ స్థానికం ఉండే సంస్కృతులన్నింటినీ కాలగర్భంలో కలిపేసింది, కొన్ని వేల సంస్కృతుల్ని నాశనం చేసేసింది సార్ ఈ క్రిస్టియానిటీ అనేది. అలా కాదు నేను చెప్పేది, నాశనం చేయడం ఇంకో ఒకటి, తర్వాత వాళ్ళ సాహిత్యాన్ని కాపీ కొట్టడం. ఇప్పుడు బైబిల్లో ఆది కాండం ఇవన్నీ కూడా మిగతా వాళ్ళ మతాల్లో ఉండే సృష్టికి సంబంధించిన కథలు. అవునండి అవునండి, అవి కాపీ కొట్టారు. ఇప్పుడు అట్లాగే సినిమా వాళ్ళు కూడా దొంగలు, గజ దొంగల్లాగా తయారయ్యి అంతకు ముందు ఉన్నటువంటి వాగ్గేయకారులు మహాభక్తులు రాసినటువంటి కీర్తనలను కాపీ కొట్టి వీళ్ళు పాటలు రాసుకొని వీళ్ళు డబ్బులు సంపాదించుకొని వీళ్ళు సమాజంలో సెలబ్రిటీలుగా చెలామణి అవుతున్నారు. కరెక్టే అండి, కరెక్ట్. ఇది తప్పు కదా సార్. ఇప్పుడు మనం ఇప్పుడు హిందూ ధర్మము, హిందూ మతము, ఇట్లాంటి భక్తులు ఇవన్నీ కూడా మనకి పేటెంట్. అవునండి, కానీ మనకి సార్ మనం ఎక్కడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తారు సార్, మన వ్యవస్థ ఎక్కడ లోపం ఉందంటే అండి, ఏదైనా ఫస్ట్ ఒకటి చేస్తే దాన్ని మనం ఖండించకపోతే అండి దాన్ని మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు సార్. అందుకనే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళని మనం ఖండించి ఖండించి వీళ్ళని తొక్కేయాలి. లేదంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఆ 3 నిమిషాలు పాట పెట్టుకుంది, అందులో మరీ అంత వల్గర్ గా ఏమి చూపిలేదు కాబట్టి మనకేం ఇబ్బంది లేదులే అని వదిలేస్తే రేపు ఇంకొకటి వస్తుంది. అవును, ఇంకొకటి ఏకు మేకై కూర్చుంటది, ఇంకొకటి ఇంకా వల్గర్ గా వీడియో తీసి ఇంకొక అన్నమాచారి కీర్తన పెట్టదు, తర్వాత ఇంకొకటి వస్తుంది, అదంతా ఇప్పేసి ఎగిరి వెనకాల త్యాగరాజు కీర్తన పడుద్ది. అవును, అప్పుడు రేపు ఒక 20 ఏళ్ల తర్వాత మన జనరేషన్ చిన్నపిల్లకాయలు ఈ వీడియోలు చూసి ఓహో అంటే అన్నమాచారి కీర్తన త్యాగరాజు కీర్తనలు ఐటమ్ సాంగ్లు అనుకుంటారు. అవును నిజమేనండి, ఆ ప్రమాదం అయితే ఖచ్చితంగా అనుకోరా. సినిమాల్లో సార్ ఇది సినిమాల్లో దరిద్రం ఏంటంటే సార్ మనం ఖండించకుండా వాటిని ఈజీగా తీసుకుంటాం సార్. ఇప్పుడు
అమ్మా నాన్న తమిళమ్మాయి అని ఒక సినిమాలో ఒక పాట ఉంటుంది సార్, చెన్నై చెన్నై. అది యాక్చువల్ గా మహాగణపతి మనస ఆ పాటలో ఇంకా ఇంటే నాకు గుండెలు పగిలిపోతున్నాయి. నాకు తెలియదు రెండు రోజుల నుంచి ఇటు నీ ట్యూన్. తర్వాత ఇంకోటి చెప్తాను, ఇంకోటి చెప్తాను. చిరంజీవి నటించినటువంటి ఒక సినిమా ఉంటుంది సార్, అదేంటంటే అదే అదేందనుకున్నారు రఘువంశ సుధా బుద్ధి చంద్రశ్రీ అదనమాట ఆ పాట కాపీ. వీళ్ళందరూ ఈ భ్రష్టత్వం అనేది ఇప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది, 50s నుంచే ఉంది ఈ భ్రష్టత్వం. కాకపోతే అప్పుడు ఏంటంటే అప్పుడు దర్శకులు అప్పుడు వీళ్ళు చాలా స్పృహద్రూపులు అనమాట. వాళ్ళు ఆ పాటల్ని యాజ్, ఇప్పుడు మీరు మిస్సమ్మ సినిమా చూసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మిస్సమ్మ సినిమాలో ఒక ఒక పాట ఉంటుంది సుశీలమ్మ పాడింది అనమాట, రాజ సుధ రస పానము చేసి రంజీల వేమో మనస అని ఒక పాట ఉంటుంది, దాన్ని యాజ్ టీజ్ గా వాళ్ళు తీసుకొచ్చి పెట్టారండి. దాన్ని ఏం పులిహోర చేయటం కానీ, లేకపోతే ఆ ట్యూన్ లో నుంచి వేరే సాహిత్యం రాయించి పులిహోర చేయటం కానీ ఇట్లా ఎక్కడ చేయాల. మీరు భానుమతి గారి సినిమా చూస్తే, పాత భానుమతి గారి సినిమాల్లో ఆవిడ ఆవిడ ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో కానీ ఆవిడ డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒక త్యాగరాజ స్వామి కీర్తన అనేది ఖచ్చితంగా పెట్టింది, నగుమోము కన్నలేని. అసలు ఆవిడ అలాగే వాళ్ళకి మంచి సాహిత్యం పట్ల, సంగీతం పట్ల, మన కవుల పట్ల, వాగ్గేయకారుల పట్ల వాళ్ళకి ఎంతో గౌరవం ఉంది. రాను 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 ఇప్పుడు ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు ఆ రాగంలో కాపీ చేసి మీరు కొత్త రాగాన్ని లేకపోతే కొత్త సాహిత్యాన్ని మీరు పుట్టించుకోవచ్చు, కానీ యాజ్ టీజ్ గా తీసుకున్నప్పుడు, ఆ రాగాన్ని తీసుకున్నప్పుడు దానికి ఉండే సాహిత్యాన్ని కొంచెం మర్యాదగా ఉంటే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఏమంటారు? నిజం సార్. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా కాపీ రైట్ వైలేషన్ అనేది సీరియస్ క్రైమ్. ఇప్పుడు మీరు ఏదో పాట పాడుకున్నారంటే నేను వీడియో పెడితే, ఎవరైనా వీడియో పెడితే వాళ్ళ ఛానల్ ని కూడా యూట్యూబ్ సస్పెండ్ చేసేస్తుంది. ఓకే, మరి కాపీరైట్ వైలేషన్ ఇంత సీరియస్ క్రైమ్ అయినప్పుడు మరి వీళ్ళు అన్నమాచార్య కీర్తనని అట్లా కాపీ కొట్టేసి ఆ లిరిక్స్ ని కాపీ కొట్టి ఇలా కాపీరైట్ వైలేషన్ చేయడమే తప్పు కదా. ఇప్పుడు ఎందుకంటే మన ఊహు అంటా అనే పాట కూడా శోభరాజు గారు పాడిన ఒక అన్నమాచార్య కీర్తన కాదు, ఒక కీర్తన ఏదో మరి నాకు కరెక్ట్ గా కూడా తెలియదు. ఆ పాటనే వీళ్ళు ఈ వెదవగాడు తీసుకొని దేవిశ్రీ ప్రసాద్ గాడు వాడు దాన్ని ఇట్లా చేశాడు. వాడు ఆవిడ భక్తితో స్వామివారి మీద కూర్చుండి రాసింది ఆవిడ. రాస్తే ఈ వెదవులు, ఈ చంద్రబోసు గాడు, ఈ వీడు పనికి మాలిన వెదవా, ఈ వెదవులందరూ ఇట్లా భ్రష్టు పట్టించారు దాన్ని. కాకపోతే ఆ పాట చాలా ఎవరికి ఎక్కువ ఫేమస్ కాలేదు కాబట్టి మనకి ఇప్పుడు ఒకపరి వేయడం అనేది, ప్రతి కూచిపూడి నృత్య కళాకారునికి ఇది ఒక సాంగ్, ఇది ఈ సాంగ్ ఒక ఇదనమాట. ఒక ఎలాగంటే మినిమం ఇలాంటి సాంగ్స్ చేస్తుంటారు వాళ్ళకి, అంటే ఒక ఎలా ట్రైనింగ్ లాగా అనమాట అనుకోండి, మీరు కరెక్ట్ గా చెప్పాలంటే ఒక ట్రైనింగ్ సాంగ్ అనమాట వాళ్ళకి నాట్యం చేసే ప్రతి ఒక్కళ్ళకి. మంచి పాట మంచి రాగం సోడబుడ్డి అద్దాలు పెట్టుకుని ఒకడు ఉంటాడే అనంత శ్రీరామ్ అని. అవునండి అవునండి, వాడు కూడా ఒక పాట రాశాడు కదా సార్, దిగు దిగు దిగునా గాని ఐటమ్ సాంగ్. ఓకే అండి, రాశాడు సినిమా పేరు గుర్తులేదు, అది కాంట్రవర్సీ అయితే సైలెంట్ గా ఉండిపోయాడు దానికి రెస్పాండ్ అవ్వకుండా. అంటే నాకు ఒకటి అర్థమైంది, వీళ్ళకి సొంత క్రియేటివిటీ, సొంత టాలెంట్ లేదు. వీళ్ళు గజ దొంగలు, దోపిడీ దొంగలు, మన సాహిత్యాన్ని దోచుకొని వాటిని ఇలా మార్చుకొని బూతు పాటలు రాసుకొని వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళకంటే పిక్ పాకెట్లు కొట్టుకునే వాళ్ళు, తర్వాత ఇల్లు దోపిడీ చేసుకునేవాళ్ళు, దారి దోపిడీ దొంగలు, చైన్లు లాక్కోబోయేవాళ్ళు, వాళ్ళు ఎంతో నీతిగా చేస్తున్నారు, నీతిగా బతుకుతున్నారు. అంటే కాదులేండి సార్, వాళ్ళు అంటే వాళ్ళకి ఒక్కోసారి ఎలా ఉంటదంటే, ఇప్పుడు అనంత శ్రీరామ్ గానీ చంద్రబోసు గానీ ఇట్లా కాపీ కొట్టకుండా కొన్ని వందల వేలకి పాటలు రాశారు, కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే బుద్ధి మాంద్యం మందగించో లేకపోతే పెడదో త్రోవ పట్టో బుద్ధి ఇలాంటి వాటిల్లోకి వచ్చి ఇరుక్కుపోతుంటారు వాళ్ళు. ఇరుక్కుపోతున్నారు ఇప్పుడు. సరే సార్, ఇప్పుడు ఏఎస్ మీద ఎన్నో పాటలు ఉన్నాయి, వాటిని కాపీ కొడతారా?
మీరు కొట్టరు వాటిని, ఎందుకో తెలుసా, ఈ క్యాషీగా ఉండవు కదా. అంతేనండి, అయ్యి 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 ఉంటే ఇప్పుడు మీకు ఇప్పుడు పాపులము మేము అనేది ఇలాంటి ఎవడు కొడతాడండి సినిమాల్లో పెట్టి చెప్పొచ్చు కొడతారు ప్రేక్షకులు. అంతేనండి, నిజమే నిజమే అది కూడా. వాళ్ళు క్యాచీగా ఉండే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అన్నమాచార్యుడు అంటే సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించినటువంటి వ్యక్తి అండి ఆయన. ఆయన నోట్లోంచి వచ్చేటువంటి పాటలు అద్భుతమైన పాటలు. అసలు మీరు ఒకటి కాదు, మీరు మీరు అన్నమాచార్య కీర్తనలో ఉన్నటువంటి వైరాగ్యం కానీ శృంగారం కానీ వేదాంతం కానీ, కడు ఒక పాట ఉంటుందండి, కడు పెంత తాకుడు చుకుడు పెంత దీనికై పడని పాట్ల నెల్ల పడి పొరల నేల. చూడండి, ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తన ధనుసు చదివి చెప్పని ఎట్టి చదువేలా. ఎంత అద్భుతమైన, చూడండి ఎంత అద్భుతమైన వేదాంతం ఉంది దీంట్లో. కడుపెంత తాకుడుచు కుడుపెంత దీనికై పడని పాటలెల్ల పడి పొరలరేలా. చూడండి, తర్వాత మనుజుడై పుట్టి మనుజుని సేవించి, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖ మందనేలా. మనిషిగా పుట్టి మనుషుల్ని ఎందుకు సేవించి నువ్వు దుఃఖం ఎందుకు పడుతున్నారా, శ్రీ వెంకటేశ్వర పాదాలు పట్టుకోరా బాబు, నీకు మోక్షం అన్న వస్తుందని. ఇలాంటి అసలు వేదాంత శృంగార మీకు అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఈ టచ్డ్ అండి అసలు అన్నమాచార్యులు. అవును సార్, ఇప్పుడు ఇంకో ఇంకో మీరు మనం ఒక పాయింట్ వచ్చింది కదా, శృంగారపరమైన వర్ణనలనే వాళ్ళు ఎందుకు చేస్తారా తప్పునా అనింది కదా. ఇప్పుడు ఇప్పుడు ఈ అన్నమాచార్యుని తప్పు పట్టింది కదా. మనం చూస్తే సౌందర్య లహరి అనే స్తోత్రం చూస్తే, సౌందర్య లహరి స్తోత్రంలో అమ్మవారిని ఆదిశంకరాచార్యులు పరమాద్భుతంగా వర్ణించారు. అందులో శృంగారపరమైన వర్ణనలు కూడా కొన్ని ఉన్నాయి, కానీ దాంట్లో అంతరార్థం చూస్తే అంతా కూడా అద్వితీయ అద్భుతమైన వేదాంత తత్వమేమో ఉంది. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు మనుషులంతా కూడా కొంతమంది ఎంతో అందంగా ఉంటారు. ఈ అందం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మవారి నుంచే వచ్చింది. ఆ పరమాత్మ అంత సుందరంగా, పరమాత్మ తత్వం అంత సుందరంగా ఉంటుంది కాబట్టి ఆ సౌందర్యంలో నుంచే మనం కూడా సౌందర్యాన్ని పొందాము. అవునండి, ఆ పరమాత్మ అంత సుందరంగా ఉండి తన సౌందర్యాన్ని మనకు పంచిచ్చాడు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అంతేగాని ఇంక ఇందులో తప్పేమీ లేదు. ఆ జగన్మాత భక్తులు ప్రార్థించినప్పుడు ఆమె ఒక స్వయం కల్పిత సౌందర్య రూపంతో వాళ్ళకి ప్రత్యక్షమైంది. అవునండి, ఇప్పుడు మీరు చూస్తే ఈ సౌందర్యం అనేది మనకి జామెట్రీలో ఉంటది సార్. జామెట్రికల్ షేపే సౌందర్యం అంటే. ఓకే అండి, మీరు చూస్తే ఇప్పుడు లెఫ్ట్ అండ్ రైట్ 100% సిమిలర్ గా ఉండాలి. కొంచెం అటు ఇటు అయితే సౌందర్యం ఉండదు అన్నమాట. మీరు శ్రీచక్రాన్ని పరిశీలిస్తే శ్రీచక్రంలో ఆ త్రికోణాలు అన్ని కూడా, 9 త్రికోణాలు అన్ని కూడా ఒక పర్ఫెక్ట్ షేప్ లో అమరుంటాయి. అది కూడా సౌందర్యమే. ఈ సౌందర్య లహరిలో ఆదిశంకరాచార్యులు అద్భుతమైన శృంగార పరమైన వర్ణనలన్నీ చేశారు. ఆ విధంగా మనం మన యొక్క జగన్మాతను, మన యొక్క దేవుళ్ళని స్తుతించుకోవచ్చు, అది కరెక్టే అని ఆదిశంకరాచార్యులే మనకి క్లారిటీ ఇచ్చారు ఆ స్తోత్రం ద్వారా. అవునండి, అవును. కానీ ఇది విషయం ఏమిటంటే, అటువంటి వర్ణనలు నువ్వు కాపీ కొట్టి నువ్వు నేను వంగి లేచి నేను నా సౌందర్యం చూపిస్తానంటే తప్పు. చాలా తప్పు అండి అది, చాలా తప్పు. అట్లా టాలెంట్ ఉంటే ఇప్పుడు నీ సౌందర్యాన్ని వర్ణించుకుంటూ నువ్వు కూడా రాసుకో, చూపించుకో. 4 పాటలు డబ్బులు ఇచ్చి నేను కాదంటావా ఏంటి? అంతే కదా, అన్నమాచారి కీర్తనే దొరికిందా నీకు, వేరే ఏం దొరకలేదమ్మా మహా తల్లి. అంతే కదా సార్, ఇలాగా కనుక మీరు నువ్వు రామజోగయ్య శాస్త్రి గారికో, అనంత శ్రీరామ్ గారికో, చంద్రబోస్ గారికో డబ్బులు ఇచ్చేసి మంచిగా రాయించుకో. అంటే నీకు ఫ్రీగా దొరుకుతుందనే నీకు. అంతే కదా, అవును. ఇలా రకరకాలుగా మన సంస్కృతి మీద దాడి అనేది మామూలుగా జరగడం లేదు సార్. అవునండి, అవునండి. దీన్ని మనందరం ముక్తకంఠంతో ఖండించాలి. మన ప్రేక్షకులు, మన అభిమానులు కూడా దీన్ని నిరసించాలి. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా మనం తగినటువంటి చర్యలు తీసుకోవాలి మనం. అవును సార్, నిజంగా తీసుకోవాలి. అవునండి. సరే సార్, మన ప్రేక్షకులకి మనం అయితే క్లారిటీ ఇచ్చాము.
వాళ్ళు కూడా దీన్ని తీవ్రంగా ఖండించి ఇటువంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా బుద్ధి చెప్తారని ఆశిద్దాం. హరి ఓం. ఓకే ఓకే, నమస్తే అండి.